వెల్కమ్ టు డిఎంవి న్యూస్ ప్రతిక్షణం జనం కోసం. ఖమ్మం నగరంలోని మంచికంటి భవన్లో వీరనారి ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబ న్యాయ సలహా కేంద్రం, అఖిల భారత మహిళా సంఘం ఐద్వా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహిళలపై హింస మారుతున్న రూపాలు అనే అంశం మీద సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ సలహా కేంద్ర రాష్ట్ర కార్యదర్శి బుగ్గవీటి సరళ, రాష్ట్ర కోశాధికారి బత్తుల హైమావతి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై, మైనర్ బాలికలపై అత్యాచారాలు, హత్యలు రోజురోజుకు పెరుగుతూ పాత రూపాలతో పాటు కొత్త రూపాలుగా మారుతూ మహిళలను మరింత హింసకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అప్రో సమీనా, ఐద్వా ఖమ్మం జిల్లా కమిటీ కార్యదర్శి మాచర్ల భారతి, ఐద్వా న్యాయ సలహా కేంద్ర కన్వీనర్ మేరుగు రమణ, ఐద్వా అధ్యక్షురాలు బండి పద్మ, మహిళా కన్వీనర్ అంజని, కమిటీ సభ్యులు డాక్టర్ ప్రియాంక, దొండేటి సుగుణమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కొంతమంది లేని వాళ్ళ పెళ్లి ఖర్చులు ఉన్న 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు కొంచెం కలిగిన వాళ్ళ అయితే క్యాష్ రూపాయలు 20 లక్షలు 30 లక్షలు అబ్బాయికి ఇస్తే ఆ డబ్బులు చేతిలోకి తీసుకొని పెళ్ళైన కొద్ది రోజులకే ఏదో ఒక ఒక్కతోటి అమ్మాయిని వదిలించుకోవడానికి, అమ్మాయి క్యారెక్టర్ మీద నిందో లేదా పెళ్లిలో అవమానం జరిగిందనో ఇంకో రూపంలో వీళ్ళని వదిలించుకొని ఇంకొక పెళ్లికి సిద్ధపడుతున్న సందర్భాలు కూడా ఈ కాలంలో పెరిగాయి. గతంలో కూడా వరకట్నం ఉంది, గతంలో కూడా అదనం కట్నం అడిగేవాళ్ళు, గతంలో కూడా పుట్టింటికి తమ్మని అడిగేవాళ్ళు, కానీ కోడలు వెళ్ళగొట్టిన బట్టి చాలా తక్కువ వ్యాపారంలాగా. కానీ ఇప్పటికి వచ్చేసరికి ముందే ఒక ప్లాన్ కానీ డబ్బులు తీసుకొని కోడలు వెళ్ళగొట్టి మళ్ళీ ఇంకో పిల్లలు తెచ్చుకుంటే డబ్బులు వస్తాయనే పద్ధతిలో కూడా ఇవాళ పెళ్లిని కూడా ఒక వ్యాపారంగా మోసం చేసి ఇప్పుడు 498A నాన్ మ్యారేజ్ సెక్షన్ ఉండేది గతంలో. అంటే ఆడపిల్లకు పెళ్ళైన 7 ఏళ్లలోపు సాక్ష్యాధారాలు లేకుండా ఆడపిల్ల అత్తింటి వాడు హింసించాలని కనుక కేసు పెడితే సాక్ష్యాధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ అయ్యేది. నాన్ మ్యారేజ్ సెక్షన్ ఉండడం వలన వీళ్ళని తీసుకెళ్లి జైల్లో వేశారు. అందుకని గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ లేదా పదవి కోసం బాధపడేవాళ్ళు కానీ 498A చట్టానికి భయపడి మహిళా సంఘం కానీ లేదా కుటుంబ న్యాయ సలహా కేంద్రం కానీ పిలిస్తే పరిగెత్తుకుంటా వచ్చి సెటిల్ చేసుకుని డబ్బులు కట్టేవాళ్ళు. కానీ ఇప్పటికీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 498A నాన్ పేరు సెక్షన్ తీసేసింది. నాన్ పేరు సెక్షన్ తీసేసింది అంటే వీళ్ళకి స్టేషన్ పేరు ఇస్తారు. మనం కేసు పెడితే కేసు పెడితే స్టేషన్ పేరు వస్తుంది కాబట్టి పేరు తీసుకొని కేసు రుజువై శిక్ష పడ్డప్పుడు కదా వాడికి ఉద్యోగం పోయేది. కేసు రుజువై శిక్ష పడ్డప్పుడు కదా వాళ్ళకి ఉద్యోగం పోయేది. అందుకని ఏం చెప్తున్నారు, మనం పిలిస్తే సెటిల్మెంట్ కానీ లేదా న్యాయం చేయడానికి కానీ రాకుండా కోర్టుకు వెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడైతే నాన్ పేరు సెక్షన్ తీసేసి అరెస్ట్ చేసే హక్కు పోయిందో స్టేషన్ పేరు స్టేషన్ పోతుంటారు, ఎస్ఐసీఏ పేరు ఇస్తారు, వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు. ఒక కేసు మన ముందు ఇప్పుడు క్లయింట్ కూడా వచ్చిన్నారు, ఆ కేసు అమ్మాయి కూడా, వాళ్ళు 3 సంవత్సరాల నుంచి కోర్టుకు తిరుగుతున్నారు. 3 సంవత్సరాలు పెద్ద పక్షం మేము ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, కోర్టులో ఉంది కదా తెలుసుకోండి. అంటే మగ పిల్లలకు అయితే విడాకులు ఇవ్వకపోయినా కూడా మళ్ళీ పెళ్ళై రహస్య జీవితం కొనసాగించే కుటుంబం అంగీకరిస్తుంది, సమాజం అంగీకరిస్తుంది, కానీ ఆడపిల్ల పట్ల ఎవరైనా అంగీకరిస్తారమ్మా? మనమందరం ఐక్యం కాకుండా ఈ సమాజంలో ఆడపిల్లల ఎడల ఆడవాళ్ళ ఎడల ఉన్నటువంటి చులకన భావజాలం ఏదైతే ఉందో ఏ రూపంలోనైనా నేను ఆడ మనిషిని ఏడిపించగలను అనేటటువంటి ఒక భావజాలం సమాజంలో నెలకొని ఉంది. దానికి కారణం తరతరాలుగా స్త్రీ అంటే తక్కువ, స్త్రీ అంటే 2వ తరగతి పౌరురాలు, స్త్రీని మనం ఏ రకంగానైనా వాడుకోవచ్చు అనేటటువంటి ఒక కొట్టవచ్చు తిట్టవచ్చు చంపవచ్చు అనే వేదాలు రచించబడి ఉన్నాయి. అవి ఎప్పుడో 200-300 సంవత్సరాల కింద మానవ జాతికి చదువు రాని రోజుల్లో, అక్షరం అనేది తెలియని రోజుల్లో, లిపి లేని రోజుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చేయడం కోసం కొద్దిమంది చదువుకున్నటువంటి వాళ్ళు, అక్కడ వర్ణాలకు చెందినటువంటి వాళ్ళు స్త్రీని ఒక బానిసగా చిత్రీకరించి చూపెట్టారు. కానీ ఇవాళ 100 సంవత్సరాలు గడిచిన తర్వాత స్త్రీ అత్యున్నత స్థానాలకు ఎదిగింది, చదువు వచ్చింది, సమాజంలో అందరం చదువుకుంటున్నాం, స్త్రీ పురుషులం, విజ్ఞానం తెలిసింది, మనిషి అంటే ఏంటో తెలిసింది, ఎట్లా బ్రతకాలో తెలిసింది, మంచి చెడు తెలిసింది, ఇన్ని తెలిసిన తర్వాత స్త్రీ తన కాళ్ళ మీద తను హాయిగా జీవించగలుగుతుంది. ఇప్పుడు ముందు మాట్లాడిన రమణ చెప్పింది, మనమేం తప్పు కాదు, మనం హాయిగా బ్రతకగలం, మనకేమి ఇబ్బంది లేదు, మీరు ఆడపిల్లలు అట్లా చూడండి అని చెప్పి అమ్మాయి పిలిపించేది. అందుకోసం ఎక్కడెక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ పోగేసి ఈ భావజాలానికి వ్యతిరేకంగా స్త్రీ తక్కువ కాదు, ఇవాళ ఇది
ఇది 200 ఆడలాంటి మాట, 300 ఏళ్ళలాంటి మాట. ఆనాడు కూడా తక్కువ కాదు, నాగలు పెట్టింది స్త్రీ. ఈ సమాజంలో ప్రతిదాన్ని కనిపెట్టింది స్త్రీ, వైద్యం కనిపెట్టింది స్త్రీ, ఇంట్లో కనిపెట్టింది స్త్రీ, వ్యవసాయం కనిపెట్టింది స్త్రీ, సమాజాన్ని ముందుండి నడిపింది. పాలి సమాజంలో మన ఆదిమ సమాజంలో స్త్రీ గుంపుకు నాయకురాలుగా ఉండి, తెగకు నాయకురాలుగా ఉండి నడిపింది. కానీ ఇవాళ మధ్యలో వచ్చినటువంటి కుసంస్కారాలు, కొంతమంది రచించినటువంటి రచనల వల్ల, వేదాల వల్ల ఇవాళ స్త్రీ వెనుకబాటు తనాన్ని ఇవాళ ఎత్తి చూపెడుతుంది. కొంతమంది కొంతమంది మూర్ఖులు, ఆ మూర్ఖుల మైండ్ సరిచేసే పద్ధతుల్లో మనం కదలాల్సినటువంటి అవసరం ఉంది. మహిళలంటే ఈ సమాజంలో రెండవ తరగతి పౌరాలుగానే గుర్తింపబడడం, ఆడవాళ్ళంటే చిన్నచూపు, ఈ వ్యవస్థీకృతం అయిపోయి, అంటే ఈ సమాజంలో మూలాల్లోనే ఇంతకు చెప్పినట్టు మనధర్మ సూత్రాలు దాదాపు 1000 సంవత్సరాల క్రితం రాసిన దాంట్లోనే ఆడవాళ్ళని ఇంటికే పరిమితం చేసి, ఆడవాళ్ళు బయటికి రావద్దు, వాళ్ళు భర్త పండు పెడితే చాలు, పిల్లల్ని చూసుకుంటే చాలు అనే భావజాలాన్ని ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా పెంచి పోషిస్తూ వస్తున్నారు. కానీ ఆధునిక మహిళ ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు వస్తా ఉంది. ఒక డాక్టర్స్గా, కలెక్టర్స్గా, ఇప్పుడు చూసాం కట్నం ఒక వ్యాపారంగా, అట్లాగే ఆడపిల్లల్ని ఒక వినిమయ కల్చర్, ప్రతి ఒక అడ్వర్టైజ్మెంట్కి ఆడపిల్ల అవసరం ఉన్నా లేకపోయినా కూడా, సబ్బు బిళ్ళకు కానీ, అక్కడి పుల్లకు కానీ, ఇట్లాంటి అవసరం లేకున్నా కూడా అశ్లీలంగా ఆడవాళ్ళని చిత్రీకరించడం వల్ల, అట్లాగే సోషల్ మీడియా ఈరోజు సెల్ పాయింట్ ద్వారా ఫోన్ వెబ్సైట్లని మొత్తం కూడా మన భారత ప్రభుత్వం మన భారతదేశంలోకి ఆహ్వానిస్తూ, అట్లాంటి అశ్లీల ఛానల్స్ని పర్మిషన్ ఇస్తూ, ఈరోజు విపరీతంగా దేశంలో అశ్లీల సాహిత్యం కానీ, అశ్లీల చిత్రాలు కానీ, అశ్లీల వెబ్సైట్లు కానీ ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న క్రమంలోనే ఈరోజు విపరీతంగా హింసలు మహిళలు కలిపి పెరిగిపోతా ఉన్నాయి. అంతేకాదు ఇంతకుముందు చెప్పినట్టు మద్యం, మద్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా మద్యాన్ని జనాభా ప్రాతిపదికన దాన్ని అమ్ముకోవాలి. జనాభా ఈ గ్రామంలో ఎంతమంది జనాభా ఉన్నారో, 10,000 జనాభా ఉంటే ఆ 10,000 జనాభాకి ఒక షాపు లైసెన్స్ ఇస్తూ ఉన్నది. అంటే జనాభా ప్రాతిపదికన మద్యం అమ్మాలనే ఒక ప్రభుత్వం ఆలోచనలో ఉన్న కాన్సెప్టే మహిళలకి హింసని ప్రేరేపించే విధంగా ఉన్నది. ఈ ప్రభుత్వం ఆలోచనలు మానుకోవాలి. జనాభా ప్రాతిపదికన ఏముండాలంటే, జనాభా ప్రాతిపదికన హాస్పిటల్స్ ఉండాలి, జనాభా ప్రాతిపదికన స్కూల్స్ ఉండాలి, జనాభా ప్రాతిపదికన అలా ఆరోగ్యం పోషకాహారం అందించడం కోసం రేషన్ షాపులు ఉండాలి. కానీ ఇవన్నీ కూడా బాధ్యత రాహిత్యత ప్రభుత్వం మద్యానికి పెద్దపీట వేస్తూ మహిళలు ఈరోజు ఒంటరి మహిళలు మిగిలిపోతున్న క్రమంలో, మహిళలు సమాజంలో హింస పెరిగిపోతున్న క్రమంలో, మహిళలు మహిళలే కాదు ఈరోజు మైనర్ బాలికలపైన కూడా, అంటే పసిపిల్లల్ని చూస్తే మానవత్వం మేల్కొలుపుతుంది, మానవత్వం పరిమళిస్తూ ఉంటుంది. అలాంటి పసిపిల్లల్ని కూడా ఈరోజు రాక్షసత్వంతో మనిషిలో ఉన్నటువంటి మృగాలు బయట సంచరిస్తూ పసిపిల్లల్ని మొక్కలోనే నలిపేస్తూ, వాళ్ళు ఎక్కడ నిజాలు చెప్తారో నేను కాల్చి చంపేసి కరుకుల కింద, అట్లాగే ట్రంక్ పెట్టెల్లో నిన్న కూడా చూసాం మనం, ట్రంక్ పెట్టెల్లో కూడా పెట్టేసి చంపేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే మానవత్వం మొత్తం కూడా ముఖ్యమైపోతున్న ఈ దశలో మహిళల్లో చైతన్యం రావాలి, అట్లాగే ప్రభుత్వాల్లో చైతన్యం రావాలి. మహిళల వైపు ఆలోచించే ప్రభుత్వాలు మనుగడలోకి ముందుండాలి. ఈరోజు చూసాం మనం మహిళా సంఘంగా అయిపోగా దాదాపు 20 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ అమలు చేయాలని మనం కొట్లాడుతున్నాం. చూస్తూ ఉండండి డిఎల్మే న్యూస్ ప్రతిక్షణం జనం.